హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్బీ స్టడీ పాయింట్. సో మనకి టార్గెట్ ఎస్ఎస్సీ ఎంటీఎస్. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని కన్సిడర్ చేసుకుని మనం మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేస్తున్నాం. మోడల్ పేపర్ 1 చేసాం, సో ఈరోజు మోడల్ పేపర్ 2. మీరు కూడా ఆన్సర్ చేయడానికి రెడీ అయిపోండి. ఓకేనా? ఫైన్. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ వాస్ ఫాట్ బిట్వీన్. సో ఎవరి మధ్య జరిగింది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్? సో మొఘల్ ఎంపైర్ చదివింటే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి అక్బర్ అండ్ హేము. ఓకేనా? సో అక్బర్ అండ్ హేము సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్మ. సో ఒకవేళ ఫస్ట్ బ్యాటిల్ అనుకుంటే అక్బర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్. సో గ్రాండ్ ఫాదర్ ఎవరు మనకి? సో అక్బర్ వాళ్ళ ఫాదర్ మనకి హుమయూన్. సో వాళ్ళ ఫాదర్ మనకి బాబర్. ఓకేనా? సో బాబర్కి ఇబ్రాహీం లోధీకి. లోధీ ఎవరు? ఢిల్లీ సుల్తనట్స్ లాస్ట్ రూలరు, యాజ్ వెల్ యాజ్ లోధీ డైనస్టీ యొక్క లాస్ట్ రూలర్ అనమాట. సో బాబర్ ఇబ్రాహీం లోధీని ఓడించి 1526లో మొఘల్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఓకేనా? సో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ మనకి అక్బర్కి హేముకి మధ్య జరిగింది. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శివాజీ పేష్వా వాజ్ రెఫర్డ్ టు యాజ్. మన కాన్స్టిట్యూషన్లో నేమ్స్ ఇచ్చుకున్నాం అనమాట మనకి, లైక్ మినిస్టర్స్ అవ్వచ్చు, గవర్నర్ అవ్వచ్చు, డిఫెన్స్ మినిస్టర్, అది ఇది అని మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఆ లాంగ్వేజ్. సో ఏన్షియంట్లో వాళ్ళు సేమ్ ఇలాంటి పొజిషన్నే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకునేవాళ్ళు. సో పేష్వా అనే దాన్ని ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే, మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చీఫ్ మినిస్టర్. ఓకేనా? సో మనకి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఒక సీఎం ఏమేమి చేస్తారో అప్పుడు ఏన్షియంట్లో శివాజీ అడ్మినిస్ట్రేషన్లో పేష్వా ఆ వర్క్ చేసేవారనమాట. అప్పటి పేష్వానే మనం ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అంటున్నాం. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి, హూ డిఫీటెడ్ హర్షవర్ధన్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ నర్మదా. సో నర్మదా బ్యాంక్ దగ్గర హర్షవర్ధన్ని ఎవరు ఓడించినారు? ఓకేనా? సో ఆన్సర్స్ చూడండి, పులికేసి 1, 2, విక్రమాదిత్యన, నందివర్మన. నాకు తెలుసు మీకు ఆన్సర్ తెలుసని. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పులకేసిన్ 2. ఓకేనా? సో పులకేసిన్ 2 హర్షవర్ధన్ని నర్మదా బ్యాంక్ ఆఫ్ రివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఓకేనా? సో పులకేసిన్ 2 నర్మదా బ్యాంక్ దగ్గర ఓడించారనమాట హర్షవర్ధన్. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ద ఉపనిషబ్దాస్ ఆర్. సో ఉపనిషబ్దాలు అని అంటాం కదమ్మా మనము. వేదాస్ గురించి తెలియాలిమా మనకు. 4 వేదాస్, ఒక వేద ఒక్కొక్క దాన్ని ప్రజెంట్ చేస్తుంది. సో అది మనం తెలుసుకోవాలి. అండ్ ఉపనిషబ్దాస్ ఏంటి అసలు అంటే, మనకు అది ఎపిక్సా, స్టోరీ బుక్సా, లేదా సోర్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీనా, లేదా లా బుక్సా? సో మనకు కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉపనిషబ్దాస్ ఆర్ సోర్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ. ఉపనిషబ్దాస్లో హిందూ ఫిలాసఫీకి సంబంధించి రాసింటారనమాట. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, కేసరి ద న్యూస్ పేపర్ వాజ్ స్టార్టెడ్ బై. ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు ఎందుకంటే రీసెంట్గానే చెప్పాను హిస్టరీ. సో కేసరి ద న్యూస్ పేపర్ ఎవరమ్మా రిలీజ్ చేసినది మనకి? గోపాలకృష్ణ గోఖలేనా, బాలగంగాధర్ తిలక, సర్దార్ పటేలా, రాజా రామ్మోహన్ రాయ్నా? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి బాలగంగాధర్ తిలక్. సో బాలగంగాధర్ తిలక్ ఎవరమ్మా? ఐఎన్సి డివైడ్ అయినప్పుడు మోడరేట్ పార్టీ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ. సో ఎక్స్ట్రీమిక్ పార్టీలో లాల్ బాల్ పాల్. ఓకేనా? లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. ఓకేనా? సో ఈ ముగ్గురు ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ లీడర్స్ ఐఎన్సి డివైడ్ అయినప్పుడు. అంటే ఎక్స్ట్రీమిస్ట్ అంటే యంగర్ స్ట్రీమ్, ఇదంతా ఓల్డర్ స్ట్రీమ్. సో కేసరి న్యూస్ పేపర్ని బాలగంగాధర్ తిలక్ రిలీజ్ చేశారు. ఇంకొకటి కూడామా, కేసరి అండ్ మరాఠా, ఈ న్యూస్ పేపర్ని బాలగంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేశారు. ఇంకొకరు అన్నే బసంత్ కూడా వస్తారమ్మా, అన్నే బసంత్. సో అన్నే బసంత్ ఐరిష్ ఆమె, సో గ్రేట్ రైటర్. సో అన్నే బసంత్ కూడా న్యూస్ పేపర్స్ని రిలీజ్ చేసింది. అవి ఏంటంటే కామన్ అండ్ న్యూ ఇండియా. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, హూ డిస్కవర్డ్ అమెరికా. సో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు, అమెరికాని డిస్కవర్ చేసినది ఎవరమ్మా మనకి? వాస్కోడిగామా మనకి ఇండియాని డిస్కవర్ చేశారు. సో ఐ థింక్ డిస్కవర్డ్కి ఇన్వెన్షన్కి మీకు ఐడియా ఉంటుంది అనుకుంటాను. ఉన్నదాన్ని కనిపెట్టడం డిస్కవర్డ్మా. సో లేని దాన్ని, కొత్త దాన్ని సృష్టించడం మనకి ఇన్వెన్షన్. ఓకేనా? సో ఇది డిఫరెన్స్. సో మనకి వాస్కోడిగామా ఆల్రెడీ ఇండియా ఉంది. సో తను రూట్ మ్యాప్ని, సో ఇక్కడ ఇండియా ఉంది అని తను డిస్కవర్ చేసినాడు. సో సేమ్ అమెరికాని కొలంబస్. ఓకేనా? ద ఫస్ట్ యాటమ్ బాంబ్ వాజ్ డ్రాప్డ్ ఆన్ హిరోషిమా. సో హిరోషిమా స్టోరీ అందరికీ తెలుసు, బాంబ్ డ్రాప్ అయినది జపాన్లో. ఓకేనా? సో ఎప్పుడు మనకి ఇది? ఆగస్ట్ 1945. ఓకేనా? సెకండ్ వరల్డ్ వార్ టైంలో 6th ఆగస్ట్ 1945కి హిరోషిమా మీద
బాంబ్ డ్రాప్ చేశారనమాట. ఓకేనా? సో ఐడియా ఉంటుంది మీకు ఇది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సన్ టెంపుల్. సో సన్ టెంపుల్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఎక్కడుంది మా సన్ టెంపుల్? మనకి ఒడిస్సాన, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఒడిస్సా. ఓకేనా? సో సన్ టెంపుల్ మనకి ఒడిస్సాలో ఉంది. గుజరాత్లో ఏముంది మా? సోమనాథ్ టెంపుల్. సో సోమనాథ్ టెంపుల్ని ఎవరు అటాక్ చేశారో మీరే రిమెంబర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ద డ్యాన్స్ కథాకళి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద స్టేట్? సో కథాకళి, మోహిని, ఎట్టం. సో ఈ పేర్లన్నీ మనం వింటూనే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో ఇది మనకి కేరళ. ఓకేనా? సో కథాకళి మనకి కేరళ. ఆంధ్రప్రదేశ్ ఏంటి మా? కూచిపూడి. తమిళనాడు భరతనాట్యం. ఒడిస్సా మనకి ఒడిస్సీ డ్యాన్స్ ఉందన్నమాట అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అ రిట్ ఆఫ్ మాండమస్ కెన్ బి ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్. రిట్. సో మనకి రిట్స్ ఉన్నాయి కదమ్మా, ఫైవ్ టైప్స్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి, లైక్ హీబస్ కార్పస్ అని, క్యూ వారెంటో అండ్ మాండమస్, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మాండమస్ అనేది మనకి దేనికి రిలేటెడ్? ఎప్పుడు ఇష్యూ చేస్తారు? సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే an official to perform public duty. అంటే మాండమస్ అంటే మ్యాండేట్గా మీరు ఆ వర్క్ చేయాలి, పబ్లిక్ డ్యూటీని వాళ్ళు పర్ఫామ్ చేయాలి. ఓకేనా? సో వాళ్ళు వినట్లేదు, చేయట్లేదు అంటే దే విల్ రిట్ని పాస్ చేస్తారనమాట. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే హూ ప్రిసైడ్స్ ఓవర్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పీపుల్? కదమ్మా అప్పర్ హౌస్, లోయర్ హౌస్, ప్రిసైడ్స్. ప్రిసైడ్స్ అంటే రిప్రజెంట్ చేయడం, గ్యాదర్ చేయడం. సో ఎవరు గ్యాదర్ చేస్తారు మామూలు హౌస్ ఆఫ్ పీపుల్? స్పీకర్. ఓకేనా? సో తానే కదా చెప్పేది, స్పీకరే ఫస్ట్ మాట్లాడేది. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై. సో చీఫ్ మినిస్టర్ ఎవరితో మా అపాయింట్మెంట్ చేయబడేది? ఆబ్వియస్లీ గవర్నర్, పేరెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ద ప్లానెట్ నియరెస్ట్ టు ద సన్. సో సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్, గ్రహం ఏంటిమా? ఎర్త్నా, మెర్క్యూరీనా, మార్సా, వీనస్సా? ఆన్సర్ గెస్ చేశారా మీరు? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకి మెర్క్యూరీ. ఓకేనా? సో మెర్క్యూరీ మనకి సన్కి నియరెస్ట్ ప్లానెట్ అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సూపర్ నోవా. సో సూపర్ నోవా అనేది ఏంటిమా? సూపర్ నోవా అనేది అన్ ఎక్స్ప్లోయిడింగ్ స్టార్. ఓకేనా? సో ఏమంటారు మా? బ్రహ్మాండం అంటాం కదా మనం ఈ యూనివర్స్ని. సో బ్రహ్మాండాన్ని క్రియేట్ చేయడంలో మెయిన్ సూపర్ నోవా అనమాట. ఓకేనా? సో ఇంకొకటి కూడా వస్తుంది, బిగ్ బ్యాంగ్ థియరీ. అది కూడా కొంచెం అదే, ఎలా ఈ ఎర్త్ ఇదంతా మొత్తం అంతా యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, ఆ దానికి స్టడీ అదనమాట. ఫైన్. సో ఇక్కడ మనకి చూసుకున్నలే సూపర్ నోవా అనేది ఒక ఎక్స్ప్లోయిడింగ్ స్టార్ అనమాట. ఫైన్. హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ డిపెండ్స్ ఆన్. హ్యూమిడిటీ అంటే లైక్ మాయిశ్చర్, మా తేమ, గాలిలో తేమ అంటాం కదా, లైక్ దాట్ వస్తుంది. హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ డిపెండ్స్ ఆన్ అంటే మనకి టెంపరేచర్ ఉంటుంది, లొకేషన్, వెదర్, ఆల్ ఆఫ్ ది అబోవ్, అన్ని దానిల మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మీరు కూడా ఆన్సర్ చేస్తూ ఉండండి మా. లోక్తాక్. సో లోక్తాక్ అనేది ఏంది మా? లోక్తాక్ ఈజ్ ఏ వ్యాలీనా, లేక, రివరా, మౌంటైన్ రేంజ్? లోక్తాక్ అనేది మనకి లేక్ అనమాట. ఓకేనా? సో ఎక్కడుందేమో మనకి ఇది మణిపూర్ దగ్గర ఉంది. క్వశ్చన్ మనం చూసుకున్నారు కదా మానస్ సరోవర్. సో మానస్ సరోవర్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు మా, ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. మానస్ సరోవర్ మనకి టిబెట్లో ఉంది. ఓకేనా? సో మానస్ సరోవర్ మనకి టిబెట్లో ఉంది. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ద హైయెస్ట్ మల్టీపర్పస్ డ్యామ్ బిల్డ్ ఆన్ ద రివర్ ఆఫ్ రవి. డ్యామ్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు, మీరు ఒకసారి వెళ్ళి మరీ రివైజ్ చేసుకోండి. సో హైయెస్ట్ మల్టీపర్పస్ డ్యామ్ రవి మీద, సో రవి రివర్ మీద మల్టీపర్పస్ డ్యామ్ బిల్డ్ చేశారనమాట. ఏంటి అది? రంజిత్ సాగర్ డ్యామ్. ఓకేనా? సో రంజిత్ సాగర్ డ్యామ్ మనకి మల్టీపర్పస్ డ్యామ్ అనమాట. రిహాన్ డ్యామ్ ఎక్కడుంది మా? రిహాన్ రివర్ మీద ఉంది. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ ఈజ్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ మా ఇది మనకి ఎంటీఎస్లో. ఇండియన్ ఎకానమీ అనేది మిక్స్డా, కమ్యూనిస్టికా, క్యాపిటలిస్టికా, సెంట్రలైజ్డా? ఓకేనా? సో ఇండియన్ ఎకానమీ అనేది మనకి మిక్స్డ్ ఎకానమీ. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే SIDBI, సిబిఐ, SIDBI స్టాండ్ ఫర్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్, కన్ఫ్యూజ్ అవ్వకండి మా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో నార్మల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1935. బట్ ఇది నేషనలైజ్ ఎప్పుడు అయిందంటే మనకి 1949. గాట్ ఇట్? సో 1949 నేషనలైజ్ అయిందనమాట.
సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఫిస్కల్ పాలసీ ఇన్ ఇండియా ఫార్ములేటెడ్ బై ఫిస్కల్ పాలసీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఫిస్కల్ పాలసీ అనేది మనకి మనీ రిలేటెడ్ ఫినాన్స్ సో ఫినాన్స్ రిలేటెడ్ అన్నమాట సో ఇది మనకి ఆర్బీఐ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఫస్ట్ మనకి ఫినాన్స్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవుతుంది ఆ తర్వాత ఆర్బీఐ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట సో ఇక్కడ మనకి ఫార్ములేట్ చేసేది ఇక్కడ ఫార్ములేటెడ్ బై మనకి ఫినాన్స్ మినిస్ట్రీ సో ఫినాన్స్ మినిస్ట్రీ మనకి ఫిస్కల్ పాలసీని ఫార్ములేట్ చేస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఎంటీఎస్లో రిపిటేటివ్గా అడుగుతుంటారు బట్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్యూరీ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు క్యూరీ అనేది మనకి రేడియో యాక్టివిటీ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ద షార్ప్నెస్ ఆఫ్ ద టెలివిజన్ ఇమేజ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ సో ఇప్పుడే మీరు ఇప్పుడు ఈ వీడియోని మీరు చూస్తూ ఉంటారు సో ఒక్కొక్కసారి బ్లర్డ్గా వస్తుంటుంది అన్నమాట మీరు అప్పుడు వెళ్ళి రెజల్యూషన్ చేంజ్ చేసుకుంటారు 240 నుంచి 360 360 నుంచి 480 సో ఇలా చేంజ్ చేసుకుంటారు అంటే ఇమేజ్ షార్ప్గా బాగా కనిపించాలని సో మనకి టెలివిజన్ ఎక్కడైనా కూడా ఇమేజ్ షార్ప్నెస్ని మనం రెజల్యూషన్ అంటాం ఓకేనా సో రెజల్యూషన్ పై నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే హెవీ వాటర్ ఈజ్ సో హెవీ వాటర్ ఎక్కడ యూస్ చేస్తారు మా మనకి న్యూక్లియర్ రియాక్షన్లో యూస్ చేస్తారనమాట మోడరేటర్స్గా యూస్ చేస్తారనమాట హెవీ వాటర్ని మనకి అంటే హెవీ వాటర్ మనకి డ్యూటీరియం ఆక్సైడ్ రీసెంట్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో అడిగారు మా డ్యూటీరియం ఆక్సైడ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ద లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ సో ద లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ మనకి లివర్ ఓకే 26 క్వశ్చన్స్ అయ్యాయా ఫైన్ ఏం కాదు ఒకటి ఎక్స్ట్రా వేసుకోండి సో ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ హ్యూమన్ బాడీ మనకి లివర్ అనమాట ఫైన్ మీ స్కోర్ని నాకు కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫైన్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్